ఓవైపు సైబర్ నేరాలు పెరిగిపోతున్నా సైబర్ నేరగాళ్లను పట్టుకోవడంలో మాత్రం పోలీసులు విఫలమవుతున్నారు. ఓవైపు ఆన్లైన్ మోసాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూ ఉండగా మరోవైపు వాటిని ఎట్లా సాల్వ్ చేయాలో అర్థం కాక అవస్థలు పడుతున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు కమిషనరేట్ల పరిధిలో సైబర్ కేసులు భారీగా పేరుకుపోతున్నాయి. ఇతరత్ర నేరాలను వేగంగా పరిష్కరిస్తున్న సైబర్ నేరాల విషయానికి వచ్చేసరికి మాత్రం సైలెంట్ అయిపోతున్నారు. హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్లలో ఈ మధ్య వెల్లడైన ఇయర్ ఎండ్ క్రైమ్ రికార్డులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని 3 కమిషనరేట్ల పరిధిలో ఇతరత్ర క్రైమ్లు కాస్త పెరగ్గా సైబర్ క్రైమ్స్ మాత్రం 70% ఎక్కువగా నమోదయ్యాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాదితో పోలిస్తే 66% ఎక్కువ నమోదయ్యాయి. ఇతరత్ర నేరాల పరిష్కారాల శాతం ఎక్కువగా ఉండగా సైబర్ క్రైమ్స్ విషయంలో ఇది దారుణంగా ఉంది. 3 కమిషనరేట్లలో కలిపి 10,000 కేసుల వరకు నమోదు కాగా అందులో 20% కేసులు కూడా పరిష్కారం కాలేదు. సాధారణ కేసుల విషయంలో సీసీ ఫుటేజీ ఇతరత్ర ఆధారాలతో ఓ క్రోనాలజీ ప్రకారం దర్యాప్తు చేసి పోలీసులు వాటిని పరిష్కరిస్తున్నారు. కానీ సైబర్ నేరాల విషయంలో ఎటు నుంచి మొదలు పెట్టాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక కంటికి కనిపించని ఎక్కడున్నారో తెలియని క్రిమినల్స్ ను పట్టుకునేందుకు టెక్నాలజీ పరంగా పోలీసులకు అవగాహన ఉండటం లేదు. సైబర్ నేరగాళ్లు రోజుకొక రీతిన వలవేసి డబ్బు కొట్టేస్తున్నారు. వాటిని అరికట్టడం సంగతి దేవుడెరుకు. కనీసం ఇప్పటిదాకా నమోదైన కేసులు కూడా ముందుకు కదలడం లేదు. ఇప్పటికీ పాత పద్ధతుల్లోనే ట్రైనింగ్ ఇస్తూ ఉండటం, సైబర్ క్రైమ్ గురించి వాళ్లకు పెద్దగా తెలియకపోవడంతో కేసుల్లో పురోగతి కనిపించడం లేదు. ఇప్పటికే సైబర్ నేరగాళ్లు అప్డేట్ అయ్యి కొత్త రకం క్రైమ్ తీరుతో పోలీసులకు సవాలు విసురుతున్నారు. తమ అకౌంట్లలో డబ్బు మాయమై ఇతరత్ర మోసాలకు గురై లబోదీపం అంటున్న వాళ్ల సంఖ్య వేలల్లో ఉంటుంది. 5,000 మొదలుకొని కోట్లలో జనం ఆన్లైన్ మోసాల వల్ల కోల్పోతున్నారు. సైబర్ నేరాల పరిష్కారం కోసం ప్రస్తుతం ప్రతి కమిషనరేట్ పరిధిలో ఒక సైబర్ సెల్ ను ఏర్పాటు చేశారు. ఇందులో సైబర్ ఫ్రాడ్స్ గురించి అవగాహన ఉన్న కొంతమంది పోలీసు అధికారులు, కొంత సిబ్బంది ఉంటున్నారు. అయితే కుప్పలు తెప్పలుగా వస్తున్న కేసుల్ని సాల్వ్ చేయడానికి వీళ్ళ శక్తి సరిపోవడం లేదు. కొత్త కొత్త పద్ధతుల్లో జరుగుతున్న సైబర్ క్రైమ్స్ ను అరికట్టాలంటే మోడర్న్ పరికరాలు, కొత్త సాఫ్ట్వేర్లు, ఎథికల్ హ్యాకర్లు, అలాగే ఇతర సైబర్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలి. కానీ ఆ మేరకు పూర్తి స్థాయిలో సమకూర్చనున్న పరిస్థితి కనిపించడం లేదు. సైబర్ నేరాల పరిష్కారంలో మన పోలీసులు బాగా వెనకబడిపోతున్నారు. ఇంటర్నెట్, అలాగే స్నూపింగ్, వర్చువల్ అకౌంట్స్, ఫిషింగ్ మెయిల్స్, వీసా ఫ్రాడ్స్, మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్, అలాగే డేటా థెఫ్ట్ సహా రకరకాల మాల్వేర్ల
ద్వారా జనాన్ని సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. ఇక ఈ మోసాలు ఎలా చేస్తారో, వాటిని ఎలా అడ్డుకోవాలో పోలీసులకు తెలియడం లేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసులకు శిక్షణ ఇవ్వాల్సిన సర్కారు దానిపై దృష్టి సారించడం లేదు. రిక్రూట్మెంట్లో కొత్త పద్ధతులు, సరికొత్త టెక్నాలజీలు, తెలిసిన సిబ్బందిని నియమించుకోవాల్సిన పోలీసు శాఖ ఆ పని చేయటం లేదు. రాష్ట్రంలో ఈ ఏడాది క్రైమ్ రేటు 4.4% పెరిగిందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. సైబర్ క్రైమ్స్ బాగా పెరిగినందువల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పారు. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ క్రైమ్స్ 57% పెరిగాయని తెలిపారు. అయితే వైట్ కాలర్ నేరాలు కూడా 35% పెరిగాయని అన్నారు. 2022 తెలంగాణ వార్షిక క్రైమ్ రిపోర్టులో సైబర్ నేరకాలు పెరిగిన విషయాలు వెల్లడి కావడం లేదని ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇప్పటికైనా పోలీసులు తగిన దృష్టి సారించి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.